सजना साहब ये बस का एक डोर बंद करके रख रहे, ये बहुत गलत हो रहा, एक ही डोर चालू रख रहे। लेडीज जेंट्स सजना गारू ये बस नहीं होकर डोर फिर बंद चेते ना रू आजी चाने चप्पल पड़ी होकर डोर बंद चेते होकर डोर लो तार लो वो गोलो एंटी ना रू यंदा क्रिकेट उतनी थी बस को ये पद्धति लड़ू दू बस को ड्राइवर कंजर को ये पद्धति लड़ू ड्राइवर होकर बस को सनी का पड़ लड़ू हाँ ये पद्धति लड़ू ఇది బన్నై పోయి మంచుకుందా ఎంతసేపు బస్ కోసం ఉండబట్టి మూడు గంటలు అయింది మూడు గంటలు అయిందా నా కాలేజ్ ఏమో ఒకటింటి వదిలిపెట్టారు అప్పుడు దాకా ఉంటున్నా ఒక్క బస్ కూడా రావట్లేదు ఇక్కడ ఎందుకు వస్తలేవు ఏమో అక్కడ జాతర పోయినంటారు కానీ జాతర పోయినో లేవో కానీ అసలు బస్సులు అయితే రావట్లేదు కాలేజ్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడారం జాతర కోసం బస్సులన్నీ డైవర్ట్ చేసినామని చెప్తున్నారు అంటే మీ గురించి ఆలోచించలేదు అనుకుంటారా ప్రభుత్వం ఆలోచించలేదు అనుకుంటా మా గురించి ఫ్రీ బస్ ఎట్లా ఉంది ఫ్రీ బస్ మాకు లేడీస్ కున్నాయి మొత్తం మీకు లేకపోతే పాపం మీ ఇంట్లో అయితే ఎక్కుతారు కదా మా అమ్మలు పల్లెటూరులో ఉంటారు పల్లెటూరు లేట్ అయితే అంటే మీకు ఇబ్బంది అవుతుందా ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది బస్ లో फ्री बस स्टूडेंट ओनली कॉलेज अब स्टूडेंट्स की आ बस सेपरेट बस फ्री सेपरेट बस आ बस फ्री కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇంత మొత్తం పబ్లిక్ అంతా ఇబ్బంది అవుతున్నది బస్సుల కోసమే కొట్టుకుంటున్నారు ఆ బస్సు ఇంత తక్కువ పెడితే ఎట్లా పబ్లిక్ అంతా ఇబ్బంది అవుతుంది చెప్పండి అదే చూస్తున్నాం బస్సు రాదు ఎక్కుదామంటే కూడా ఎక్కడ పరిస్థితి కనబడుతుంది అరేంజ్ చేయాలి కదా అన్ని అక్కడ ఎక్కడ మన మేడారం పంపించేసారు ఇక్కడ కూడా చూస్తా ఇక్కడ సిటీలో పబ్లిక్ అంతా ఇబ్బంది అవుతుంది అంటే మేడారంకు ప్రత్యేక బస్సు లేద్దామన్నట వాళ్ళు పైసలు కడతా గాని రామన్నారంటే ఇక్కడ బస్సులే అక్కడ వేసారు అదే కదా పబ్లిక్ ఇక్కడ చూడాలి కదా సిటీలో పబ్లిక్ అంతా లక్షల మంది పబ్లిక్ ఇబ్బంది అవుతుంది फ्री बस प्रॉब्लम मैडर लेडीस अंदर अटैला मुझे जेंट्स एवरूर बस कदल अभी मरी दारण अदो फ्री पेटक 20 రూపాయస్ ని 40 ని 20 చేసినా బాగుండు దానివల్ల కొంచెం తగ్గిపోవాలి కానీ ఇబ్బంది ఉన్నది 4 గంటలకు ఒక బస్ వస్తలేదు 4 గంటలకు ఒక బస్ మాకు ప్రాబ్లం ఉంది బస్ ముందున్నారు ఇడ ఒక బస్ 50 బస్సులు కైతరు ఒక బస్ లేదు ఒక బస్ లేదు మొత్తం బస్సులని ఎక్కడ చేసిరు మరి మేడర చేసినంట ఆ మేడర बस बस लेडीस కేసీఆర్ వేస్ట్ मेरे बस है कल लेडीस को मतलब एनक मुझे मतलब लेडीस एक्तर जनस सीट ले मतलब लेडीस एक्तर एनक एक्तर मुझे एक्तर सीट जनस सीट ले सीट ले బస్ లేడం కరెక్ట్ కాదు మేడం జాతరకు సిటీ బస్ లేడం కరెక్ట్ కాదు సిటీ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గంట సేపు అయింది మేడం ఇక్కడికి వచ్చి ఒక్క బస్ రాలే కాలేజీ పోవాలంటే టైం అక్కడ కాలేజీలో తిడుతున్నారు ఇక్కడ ఫోర్కి వచ్చాం ఇక్కడికి గంట పది నిమిషాలు ఇక్కడికి వచ్చి ఒక్క బస్ రాలే అయితే బస్ రావట్లేదు ఇప్పుడు నుంచి
మేము కాలేజీ రావాలా రాకూడదా ఇప్పుడు నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం పొద్దున కూడా నేను డోర్ మీద ఎక్కి వచ్చిన నేను కూడా ఎందుకంటే చాలా మంది లేడీస్లు కూడా ప్రాబ్లం అవుతుంది మాకు ఇప్పుడు నుంచి బస్సు లేకపోతే 3 డేస్ హాలిడేస్ ఇవ్వండి మాకు ఇది సమ్మక్క సారకైనా హాలిడేస్ ఇవ్వండి మేము ఇంట్లో అయినా ఉంటాం చదువుకుంటాం ఇక్కడ వచ్చి మళ్ళీ చాలా రిస్క్ అవుతుంది అంటే లేడీసే ఓట్లు వేయట్లేదు మేము కూడా వేస్తున్నాం అనుకూలంగా బస్సులు వేస్తే మంచిది మాకు కూడా ఎందుకంటే గర్ల్స్కి అయితే ఫ్రీ వాళ్ళు కూడా ఎలక్షన్ చేస్తున్నారు మేము కూడా ఓట్లు వేస్తున్నాం వాళ్ళకి అనుకూలంగా వేస్తున్నారు మాకు లేదుగా అందుకే మాకు కూడా కొంచెం అనుకూలంగా వేస్తే విద్యార్థులకు ఫ్రీ బస్సులు వేస్తే బెటర్ ట్రిప్కి ఎంత మంది ఎక్కుతారు ట్రిప్కి ఎంత మంది ఎక్కుతారు ట్రిప్ 150 ఉంటాయి 60 మంది కదా ఎక్కాల్సింది సీట్ లెవెల్ ఎలా ఉంటాయి చూడు బండ్లు మా జనాలు చూడును ఏం చేయాలి చాలా ఇబ్బంది అవుతుంది అబ్బో చూడు కండక్టర్ ఒక్క నిమిషం కూర్చోనికి లేవు పొద్దున్న నుంచి పొద్దున 7:30 నుంచి నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నాం ఆయన కండక్టర్ నిలబెట్టిండు అంతే ఇంకా చూడు ఇన్నీ ఉన్నాడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఎంత మంది బస్సులు తక్కువైనాయి పబ్లిక్ ఎక్కువైపోయారు కదా కనీసం మీ 4-5 రోజులు మెట్రో బస్సులకి మన నార్మల్ పాస్లు నడిచినా బాగుంటుంది మేడం నాకైతే ఎంత మంది ఎక్కుతారు మా ట్రిప్కి మన మామూలుగా అయితే 60 మంది కదా ఎంత మంది ఎక్కుతున్నారు 200 మంది ఎక్కుతారు మేడం అదిగో బస్సు ఎంత ప్యాక్ అయింది చూడండి ఇప్పుడు అలా మీరు ఎట్లా పోయి కొట్టాలి టికెట్ అట్లా కొట్టాలి మరి ఎట్లా కొట్టాలి సందే లేదు ఎట్లా ఎక్కుతారు వాటర్ తాగడానికి కూడా వీలు లేకుండా ఉంది ఏంది బస్సులు ఇంత మంది ఎక్కి కాదు మేడం మేము ఏం చేయాలి బస్సులు లేవు బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు బస్సు ఆపిన మరి ఏం చేయాలి పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి కేసులు పెట్టుకుంటే ఎవరు ఓనర్ పెట్టుకుంటాడు ఫుట్పాత్ జర్నీ చేస్తే చెప్పుకుంటా కూడా వింటలేరు మేడం మేము ఏం చేయాలి చెప్పండి కేసులు మా మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయి నాకు ఒక్కడ ముందు చూడిపోండి మేడం మేము ఏం చేయాలి చెప్పండి మరి పడితే ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది నాకు మొత్తం మేము ఏం చేయాలి మేడం చెప్పండి ఇట్లా పోయి ఎట్లా టికెట్ కొడతాం ఇందులో కొట్టాలి తప్పదు కదా కొట్టాలి తప్పదు మరి మీరు ఫుట్పాత్ జర్నీ చేస్తే కింద పడితే మేడం 2 అవర్స్ నుంచి బస్ లేదండి ఒక 45 మినిట్స్ జర్నీ కోసం 2 అవర్స్ వెయిట్ చేసాం ఇక్కడ కానీ ఇది డేంజర్ జర్నీనే కదా ఇట్లా పట్టుకోవడం కూడా బ్రేకింగ్ చేసి ఇంకో బస్ వస్తుంది అని నమ్మకం ఉంటే దిగిపోతాం ఇప్పుడు ఏం చేయాలి మేడం మరి లోపలికి పోతే బండి కదిలిస్తా లేకపోతే ఆపేస్తా ఎంత ప్రమాదం మరి నేనేం చేయాలి మేడం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు 7 లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్డు బతుకైతుంది వాళ్ళు బస్సులు మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ని కండక్టర్ని మేము ఒక చీతాళ్ళం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ని తెలియదా సీఎంకి తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ని సిటీలో పబ్లిక్ విడిచిపెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎత్తులేకపోవాలంటారు మా మీద కొట్టడం తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు పిలాపల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు 5:30 వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్ల పడతాడు అరే నన్ను నిడిచిపెట్టేస్తున్నావు బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాసింజర్ ఎంతసేపు ఆపాలి నేను బండి ఇళ్ళకి 2 రోజులు మేడం డ్యూటీ చేయబట్టి నేను 2 రోజులు అసలు తిప్పుతున్నారు వాళ్ళు ఎక్కట్లే వీళ్ళే డేంజర్ ఉన్నారు కదా అందుకే ఎక్కట్లే నిలబడవు కంటే బైక్ వస్తున్నా కనపడదు బైక్ కలిగితే వాడు కింద పడితే బస్సు కొట్టిపోయాడు మేడం ఒక ఆటో వస్తుంది ఆటోకి తగులుతాడు వెనక బ్యాగ్ వేసుకున్నాడు వాడు కింద పడతాడా చచ్చిపోతాడా మాకేం తెలుసు మా చేతిలో ఒక స్టేరింగ్ ఉంది కింద పడాలంటే కూడా మేము ఏం చేయలేము మేడం కారణం కోసం చూసుకుంటాడు ఫ్రీ బస్సు అన్నాడు ఇవాళ ఏముంది ఫ్రీ బస్సు చచ్చిపోతే వాడు పెడతాడా నేను పెడతానా పిందవాడు ఇంకా 3 లక్షల బస్సులైన సిటీలు హైదరాబాద్ లో సరిపోవు నాయకులు ప్రజలను వాడుకుంటారు ప్రతి రాజకీయ నాయకులు మనల్ని వాడుకుంటుండ్రా బాబు వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు లేవు